ఒక్కరు కంటి వెలుగును ప్రోత్సహించాలని అన్నారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సబిత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 18 నుంచి 100 రోజుల పాటు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి పెద్ద మొత్తంలో విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్లాసెస్ కూడా 40,000 గ్లాసెస్ స్ప్రెడ్స్ వచ్చినాయి. పర్ డే అర్థంలో అయితే మేము ఒక 400 మందికి, రోజుల్లో అయితే ఒక 300 మంది స్క్రీన్ చేయాలని డైరెక్షన్ ఉంటాం. దాంతోపాటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అని కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్, ఒక 4-5 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేస్తుంది. పీడిపిఆర్కి సంబంధించి ఎల్కేపి గ్రూప్స్ కంపల్సరీ ఇన్వాల్వ్ చేసి విలేజ్ లో ఉన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డెవలపర్ వాళ్ళకి మీరు ఇవ్వాలి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత డే మీద వచ్చేలా వీళ్ళందరినీ కూడా ఒకసారి కలెక్టర్ గారు అండ్ బీడీడీఆర్డీ అండ్ అర్బన్ మున్సిపల్ కమిషన్ వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం. అనేక ముఖ్యంగా ప్రజాపత్రిక మన ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం ఉంటుంది. నిజంగా నేను ఒకసారి వెళ్తున్నప్పుడు గ్రామాలలో చాలా మంది పేద వాళ్ళని ముసలి వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళ పర్టికల్గా ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎంపీడీఎం డెప్యూటీస్కి బుక్ మీకు ఇవ్వడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ అని ఎంపీడీఎస్ని తెచ్చినప్పుడు కూడా ఇది ఇవ్వబడుతుంది. స్ట్రాటజీ ఫస్ట్ విడత సక్సెస్ఫుల్గా చేసేసిండ్రు. ఇప్పుడు సెకండ్ విడత అప్పుడు 8 నెలలు ఈ కార్యక్రమం ఉంటుందంట. అప్పుడు నేను ముసలి చేపట్టిన లేక ఇప్పుడు 100 రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయాలి అని చెప్పేసి ఒక టాస్క్ ఏదైతే పెట్టిందో, ఎందుకంటే సర్వేంద్రియాన నయన ప్రధానం అని అంటారు. అంటే కళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు. సో ఇలాంటి కళ్ళకున్న ఇబ్బందిని అధిగమించడానికి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రోగ్రామ్ పెట్టిందో ఇది సక్సెస్ఫుల్ గా తీసుకుపోవడం అనేది మనందరి బాధ్యత. ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ప్రోగ్రామ్ పెట్టినా, అంటే పట్టణ ప్రగతి కానీ అలాంటి ఏ ప్రోగ్రామ్స్ పెట్టినా సక్సెస్ఫుల్గా మున్సిపల్ పరిధిలో మేము కంప్లీట్ చేసామని చెప్పడానికి గర్వపడుతున్నామమ్మ. మీ ఆదేశాల ప్రకారం మీరు చెప్పినట్టుగా 2-3 రోజుల్లో గౌరవ కౌన్సిలర్స్కి మరి ఆప్షన్ మెంబర్స్కి అందరికీ కూడా మీటింగ్ పెట్టి ఈ అవగాహన అనేది తెలియజేస్తాం. వాళ్ళంతా వాళ్ళకి మాకు ఇన్ఫర్మేషన్ చేసిండ్రు ఏ వాళ్ళు ఎక్కడెక్కడ సెంటర్ పెట్టాలి అనేది. అమ్మ మీరు చెప్పినట్టుగా తమ ఆదేశాల ప్రకారం కంపల్సరీ పూర్తి చేస్తాము. మున్సిపల్ లెవెల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇలాంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమి పెట్టినా కానీ సక్సెస్